హాయ్ గాయస్, హలో ఎవరీవన్. నా పేరు నూర్బాష. మీరు చూస్తున్నారు షా హెల్త్ అండ్ బ్యూటీ కోచ్. సో ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన ముఖం మీద ఉన్నటువంటి జిడ్డును మనం ఏ విధంగా తొలగించుకోవాలి అనే విషయం గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుందామండి. సో విషయం ఏంటంటే, మనము చాలా మందిని గమనిస్తూనే ఉంటామండి. సో ముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉంటుంది. ఆ జిడ్డును తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, కానీ అందులో కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని విఫలమైపోతున్నాయి. సో దీనిని ఖచ్చితంగా మనము ముఖం మీద జిడ్డును ఏ విధంగా తొలగించుకోవచ్చు అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నానండి. సో విషయానికి వస్తే, యాపిల్ పండు ఉండదు కదండి, యాపిల్ పండుని, యాపిల్ పండులో ఉన్నటువంటి గుజ్జును మనం తీసి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ను మనం అప్లై చేసుకోగలిగితే. సో చూద్దామండి, ఈ యాపిల్ పండు గుజ్జు ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. సో ఈ పేస్ట్ను మనం ఒక గిన్నెలో తీసుకుందాం. రైట్, ఒక్క నిమిషం అండి. రైట్, ఈ పేస్ట్ను మనం సో తీసుకున్నాము. సో ఈ పేస్ట్ అండి, ఈ కాసంత పేస్ట్ సరిపోతుంది మన ముఖానికి మనము అప్లై చేసుకోవచ్చు. ఈ పేస్ట్ను మనము మన ముఖానికి అప్లై చేసుకోవాలండి. సో ఈ విధంగా మనం అప్లై చేసుకోగలిగితే, సో ఇది అప్లై చేసిన ఒక అర్ధ గంట అండి, హాఫ్ అన్ అవర్ మనము అలానే వదిలిపెట్టాలి. ఆ తర్వాత మనము ముఖాన్ని కడుక్కోవడమే. ఈ విధంగా మనము ఒక నెల లేదా ఒక 40 డేస్ ఈ విధంగా కంటిన్యూ చేస్తే మన ముఖం మీద ఉన్నటువంటి జిడ్డు అనేది తొలగిపోతుంది, తర్వాత ముఖము బ్రైట్నెస్ గా కనిపిస్తుందండి. సో ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా మార్గాలు ఉన్నాయంటే ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. అంటే సులభమైన మార్గాలు అండి, ఎందుకంటే మనం ఇక్కడ ఆపిల్ పంట తీసుకుని వచ్చి కోసి దాన్ని పేస్ట్ చేసుకుని ఆ తర్వాత మనం రాసుకుని ఒక అర్ధ గంట వెయిట్ చేసి ఈ విధంగా మనకు టైం చాలా తక్కువ ఉంది, మనకు టైము అసలు మాకు సరిపోవడం లేదు అనే వాళ్ళు ఇన్స్టెంట్గా అంటే రెగ్యులర్గా ఒక ప్రొడక్ట్ని వాడితే సరిపోతుందండి. అదే వాది హెర్బల్ ప్రొడక్ట్ అండి. సో ఇది ఏదయ్యా అంటే కేసర్ చందన్ ఫేషియల్ బార్ అండి, ఫేషియల్ బార్. సో ప్రత్యేకంగా ముఖం కొరకు తయారు చేయబడినదండి. అంటే ఏమిటంటే ముఖం మీద ఏదైతే ఎవరైతే జిడ్డును కలిగి ఉన్నారో అలాంటి ముఖాలకు ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని రాసింది. సో దీనిని ఆల్రెడీ నేను వాడి చూశానండి, చాలా బాగుంది. ప్రజెంట్ ముఖం మీద జిడ్డును కూడా తొలగించేస్తుంది. సో ఇది 15 డేస్ వస్తుందండి ఈ సోప్. 15 డేస్గా మనకు వాడుకో, 15 డేస్ వరకు మనం వాడుకోవచ్చు. ఇది తరచూ మనం ఉదయం సాయంత్రం ఒకసారి వాష్ చేసుకున్నామంటే చాలు. సో దీన్ని వాడేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి, ఎక్కువ రబ్ చేయడం అనేది చేయకూడదండి. స్మూత్గానే కడుక్కోవాలి. తర్వాత టవల్తో టచ్ చేయాలండి, అంతే టచ్ చేయాలి. ఈ విధంగా టచ్ చేసి మన ముఖాన్ని ఇది చేయాలండి. ఎందుకంటే ఇంతకుముందు నేను వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఏ విధంగా మన ముఖం మీద మొట్టిమొదలు ఆ విధంగా వచ్చే అవకాశం ఉన్నాయి, తర్వాత ముఖం మీద మడతలు పడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా నేను ఆల్రెడీ చెప్పినానండి. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇది వాడుతుండగా వేరే సబ్బులు వేరే క్రీములు వాడొద్దండి, ఎందుకంటే దీని రిజల్ట్ మీరు చూడదలుచుకుంటే ఒక 15 డేస్ కంటిన్యూగా వాడండి. సో ఈ విధంగా వాడితే మీకు అప్పుడే రిజల్ట్ తెలిసిపోతుంది. అంటే మనకు మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్లు దొరుకుతున్నాయండి, కానీ దీనికి సంబంధించి మనకు టీవీలో యాడ్ లేదు కాబట్టి మనకు దీని గురించి తెలియదు. సో యాడ్ లేదు కదా, బాగుందో బాగోలేదో అన్న అనుమానం మీకు రావచ్చండి. ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల వస్తువులు మనం తీసుకుంటుంటాము, వాడుతుంటాము, కొన్ని నచ్చుతాయి మనకు, కొన్ని నచ్చవు. సో మనం ఏం చేస్తాము, నచ్చిన దాన్ని కంటిన్యూ చేస్తాము, నచ్చిన దాన్ని అవాయిడ్ చేసేస్తుంటాం. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు నచ్చింది అంటే మనం కంటిన్యూగా వాడచ్చు. సో ప్రతి ఒక్కరి స్కిన్ అంటే ఆడ మగ కాకుండా ఈవెన్ పిల్లలు కూడా వాడదలుచుకునే ఇది ప్రొడక్ట్ అండి. సో ఇది ఖచ్చితంగా బాగుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే నేను వాడినాను, తర్వాత దీని రిజల్ట్ కూడా నేను చూడడం జరిగిందండి. సో ఇదండి విషయము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, కాబట్టి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మొదటిసారిగా చూసేవారు ఎవరైనా ఉంటే వారు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి. తద్వారా మీరు రాబోయే వీడియోలు ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో ఈ వీడియో
మీ ప్రతి ఒక్కరికి, మీకు తెలిసిన బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో చూసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదములండి.